वेलकम टू डी ट्यूनर्स रोजु रोज की పెరిగిపోతున్న ఉల్లిపాయలు కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సామర్లకోట సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కర్ణం శ్రీనివాసరావు తుంపాల శ్రీను మాట్లాడుతూ అసలే లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా కష్టంలో ఉన్న సామాన్యులకు అందుబాటులో ఉండవలసిన ఉల్లి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఏమీ కొనుక్కోకుండా తినకుండా పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టుడి వెంకన్నబాబు పవన్ దాస్ కర్ణం సత్యనారాయణ పసుపులేటి వీరబాబు చల్ల మహేష్ కర్ణం రామకృష్ణ రాజశేఖర్ డాన్సీను కత్తిరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులను తప్పించి ప్రత్యేకమైన చట్టం చేసింది. ఈ చట్టం వల్ల ఉల్లిపాయలు కాయగూరలు టోకే కొనుక్కునే పెద్ద వ్యాపారస్తులు బాగా నచ్చిన ధరకే అమ్ముకుంటారు. దీనివల్ల రైతులకి ఏమీ లాభం ఉండదు. కొనుక్కునే వాళ్ళకి ఎక్కువ రేట్లు వస్తాయి. కాబట్టి ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. ఈ ప్రజలందరూ కూడా మీ చేసే కార్యక్రమానికి మద్దతుమని కోరి ప్రార్థిస్తున్నాం. సోదరులారా, ఈరోజు ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, అలాగే అనేక రకాల కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ అన్నిటికి కారణమైన ప్రభుత్వం విధానాల కారణాన్ని మా అందరికీ అర్థమవుతుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల కింద ఉన్న కూరగాయలు ఉల్లిపాయలు బంగాళదుంపలు పప్పులు ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువుల కింద ఉండేవి. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్లో చేసిన చట్టం ప్రకారం ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు కాదంట, విలాస వస్తువుల కింద మార్చారు. అంటే ఈ వస్తువులు ఎన్నైనా సరే దాచుకోవచ్చు. ఎవరైతే దళారులు ఉన్నారో, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారో, మిల్లర్లు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ కూరగాయలన్నీ కూడా కొనుగోలు చేసి వాళ్ళ గుణాల్లో దాచుకుని దానికి రేటు ఎక్కువ వచ్చినప్పుడు దానివల్ల ఇబ్బంది రేట్లు పెరుగుతున్నాయి. చెప్పండి, ఆధ్వర్యాన ఈ కార్యక్రమం కేంద్రం కూడా చేపట్టి చేసి తీవ్రంగా పట్టుకుంటుంది దగ్గరికి వచ్చి